పరిస్థితి లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు ఎట్లా ఉంది పరిపాలన? ఇదే గ్రామ స్థాయి నుంచి వచ్చింది, జగన్ ఒక్కడి దగ్గర లేదు. మా ఉప్పలపాడే ఉంది, ఆ చెరువులు చూడండి, ఆ చెరువులు ఎట్టండి, పెద్ద రకమైన వాడు లోపల కూకుంటాడు, వాడు 100 తప్పులు చేస్తుంటాడు. ఈడ గాడిదలు కాసేది మేము, జగన్ ఎందుకు అనుకుంటాం, ఈడ చేస్తున్నారా? కానీ అంటే నాయకుడు చూసే కదండి, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు 151 సీట్లు కేవలం ఇక్కడ లోకల్ స్థానిక నాయకుని బట్టి. జగన్ జగన్ కాదుకూడదు, కొత్తాడు కాబట్టి వీళ్ళు 10-15 ఏళ్ళు చేశారు, వాడిని కూడా చూద్దామని తన వేశారు, అర్థమైందా? ఓ తన చూద్దామని వేశారు. ఈ తాపాలకు వచ్చిన కొంతమంది ఎటు మారుతారో ఎవడు తెలియదు. ఆయన వచ్చేవాడు బట్టి కొత్తగా ఉంటాడు, మళ్ళీ వాడికి వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏనాడేం లేడు అంటే ఇక కొత్తగా చూద్దాం అనుకుంటూ పోతే మరి రాష్ట్రం 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్లలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? పెట్టాడు 4-70 ఏళ్ళు చెరువు ఉంది, 12 ఎకరాలు మాన్యం చెరువు ఉంది, దాన్ని ఎవడు దాన్ని పట్టించుకున్నాడు, చేస్తాడు తాగడానికి, ఒక నోట్లో పోసుకోవడానికి వెళ్ళలేదు. ఎవడు కాడి పెట్టి కింద ఎవడు తప్పాడే పెట్టుకున్నారు, పెద్ద పెద్దాడనే వాడు పెద్ద మోసకారి. మనం ఓట్లేసాం నమ్మ్యంగా మనం అంటే ఆ రోజున వేశారు చేశాం, వాడి పాడే వాడి పచ్చిపాతలు, వాడు స్వతంత్రంలో జనంలోకి వచ్చి విషయం తెలుసుకోవట్లా. 151 సీట్లు గెలుచుకున్నాడు ఆయన, నేను ఇవ్వకుండా అన్నాడు, నేను చూస్తా అన్నాడు, మరి పరిపాలన ఎంత బాగా చేయొచ్చండి, మరి ఆలోచన ఆయనకి లేదా? వాడు లేడు, ఆయన జనంలో కాడి వచ్చాడు, వచ్చి ఇంట్లో కూకున్నాడు, ఎవడో చెప్పిన వింటున్నాడు చేస్తున్నాడు. జనంలో రావాలి నాయకుడు అనేవాడు, వచ్చి ఇబ్బందులు లేదా సంబంధం కనుక్కోవాలి. అసలు సంబంధం లేనాడని ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు కదండి, అప్పుడు చూశాడు కదా, నెంబర్ 1గా చేశాడు. ఇప్పుడు మనిషి 10 ఏళ్ళ కాడికి ఇచ్చాడు, ఏమి లేనాడు రానాడికి 5 ఏళ్ళ కాడికి కూరనే ఇచ్చాడు. వాడిని నమ్మాలా, ఈ నమ్మాలా, ఇడు ఉండాలి. ఇదిగో ఈ పథకం అన్నాడు, 10 మందికి ఎత్తున్నాడు, 5 ఊరికి ఎక్కబడుతున్నాడు, సరిపోయేది. ఈ రోజు మనకి పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా, పనులు కల్పించడం కరెక్ట్? ఈ రోజు పథకాలు ఎందుకు ఏర్పడ్డ పనులే చేయాలి, చేయట్లేదుగా. అంటే గతంలో చేసింది చేయకూడదు అనే ఒక ఏమైనా కంకణమా? దానివల్ల ఎవరు సార్ నష్టపోయేది? ఎవరు ప్రజలే తినపోతున్నాం. మా ఊళ్ళో ఎంత మట్టికి 2 ఏళ్ళ మట్టి అక్కడ 10 రూపాయలు పనిచేసిందే లేదు. ఎమ్మెల్యే గారు ఎవరండి ఆయన? ఇటువైపు వస్తాడు, ఆడ వస్తాడు పోతాడు, వాడు వాడు కాదు కాదు, రోసయ్య రోసయ్య గారు. కనీసం ఇటువైపు వచ్చే పరిస్థితి లేదు కిలార్ రోసయ్య లేదు. మరి ఆ రోజు ఇంటింటికి తిరిగారు, ఏదో వచ్చారు, ఇవన్నీ చెప్పుకునే కాదు, ఎవడు కాడే వాడి పదవి కోసం వాడి కోసం ఆలోచించుకుంటారు. ఎక్కడ గ్రామ స్థాయి నుంచి అట్టుంది, అర్థమైందా? మొత్తం మీద చూస్తే ఈ 3 ఏళ్లలో మీరు గతంలో చూస్తుంటారు పెద్దవారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ, మన చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారి హయాం కానీ చూశారు, ఈ తరహా పరిపాలన ఉంటుంది అనుకున్నారా? ఇట్లా లేదు, జగన్ రెడ్డి ఇట్లా చేస్తాను అనుకోదా, ఎవరు కూడా అది ఇంకేముంది, అట్లా బాగా అమ్ముకోగలిగితే పోతారు, ఇటు అడుగు ఉండదు కదా, అమ్ముకోవాల్సింది మేము కూడా. ఏముంది, ముందుకు పోయే దారి లేదు, వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి మన మీద జోకులు వేసుకునే పరిస్థితి తెలియదు అంటారా? ఎందుకు ఏం వెళ్తలేదు, వాళ్ళు అమలుకున్నాడు, ఈడ వరదలు వస్తున్నాయో చచ్చిపోతున్నారన్నా కానీ ఈడెవడు పక్క చూసినాడు లేడు, ముఖ్యమంత్రి అన్నాడు, నాయకుడు అన్నాడు, జనంలో జరపడాలా, పదవి వచ్చినాక జనంలోకి వచ్చి ఏంది మీ ఇబ్బంది సభ్య వాడు కనుక్కోవాలి. కానీ ఎవడో నీకు ఎట్టుకుంటే వాడు చదువుతావు, లేకపోతే ఇంకోటి మానుకుంటావు, ఈ తదిమాళ్ళని నమ్ముకుంటే ఎట్టుకుంది, వాడే జనంలో రావాలి, చొరబడాలి, చెయ్యాలా, కుర్రాడు ఓపికగా ఉన్నాడు, చెయ్యాలా. మరి ఈరోజు కేవలం వ్యక్తిగతంగా కక్షలో లేకపోతే కులం పేరు పెట్టుకున్నా లేకపోతే పార్టీ ఆఫీస్ మీద దాడులో ఇవి సరిపోతాయా సార్? అవి ఎట్ట కుదిరితే వాడు చేసే చోట్లా ఖండించాలి. చంద్రబాబు ఎవడన్నా ఉన్న ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే ఖండించేవాడు, ఇలా ఎవరిని ఖండించాడు, ఎవరిని ఖండినా సావాలా. ఇంకా ఇప్పుడు ప్రోత్సహిస్తున్నట్టుగా అవుతుంది కదా సార్, ఈ రోజున మంత్రి గారు కొడాల నాని గారు మొదటి నుంచి ఆయన ఏదో ఒకటి తిడతానే ఉన్నారు, ఆయన చూసి ఇంకా కొంతమంది ఆఫీసుల మీదకి వెళ్ళారు, ఇదంతా ఎంత అసలు అది ఎంత న్యాయం కాదు, అది ఏందో వాడికి మరి తలకాయ ఉందో లేదో అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్ట కుదిరిద్ది, నీ మూలంగా 10 మంది పోతారు, నువ్వు అట్లా మాట్లాడకూడదు, వ్యవహారంగా చూసుకోవాలి. కానీ అలాంటిగా ఆ మాటలు లేవు వాడి దగ్గర, అసలు మరి వాడికి నోరు పోయింది ఎందుకని, అసలు ఎమ్మెల్యేలు కూడా తప్పు చేసినాడు ఖండించాలా? చంద్రబాబు ఎంతమందిని ఖండించాడు? ఇప్పుడు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అని చెప్తున్నారు, ఈ రోజున 810 రోజులుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు రైతులు, వాళ్ళు అడిగింది కాదు ఇక్కడ పెట్టండి రాజధాని అని. సరే రాజధాని పెట్టారు, 3 రాజధానులు అవసరమా గురువు గారు? ఎందుకు ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటామండి? వాడి వాడి ఆలోచన ఏందో, వాడేందో, వాడి కథ ఏందో అసలు ఎవడూ తెలియదు. ఇంత మటుకి అక్కడ నువ్వు 3 రాజధానులు ఉన్నావు, 10 రూపాయలు పనిచేసావా?
వీడు కాదని ఆడ చేసావు ఆడ చేయలేదుగా. పరిశ్రమలు వచ్చింది లేదు, రోడ్లు వేసింది లేదు, రోడ్లు లేవు, మన దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మాకు పోయిన సో 5 ఏళ్లలో మా ఊళ్ళో ఎక్కడ ఒక రోడ్లు లేకుండా లేదు, అన్ని రోడ్లు వేసాడు. ఇప్పుడు ఆ గోతలు పూడుచుకుంది ఆయన పడితే పోడటానికి గతి లేదు, ప్యాచ్ వర్క్ కూడా ఏమి లేదు, అసలు పనే లేదు. అతను ప్రజలు ఆలోచిస్తున్నారంటారా సార్? ఏమన్నా ఎవడు కాడి మెదడు కూడా కూకుంటున్నారు, ఏం చేస్తారా? ఆ మొట్టమొదటిగా తప్పపప్పలు ఖండించారు, పత్తాడేవాడు వాడి మీద ఏదో గ్రామ కజీ ఉంటారు కదా జనం, అవతల పార్టీ వాడు ఏదో చెబుతాడు. అది అంతే, ఇంకా ముందు ముందు మార్పు లేదు. అదంతే, ఎందుకు మనకెందుకు లే పని అన్నట్టుగా చూస్తారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.